మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల కుర్రాముల గ్రామంలో మెట్టు రమేష్కు చెందిన 15 గొర్రెలు వీధి కుక్కల దాడులు చనిపోయాయి. మరో 15 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. 2 లక్షల మేర నష్టం జరిగినట్లుగా యజమాని మెట్టు రమేష్ చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐదు 10-20 దాకా మళ్ళీ కాట్లు వాడినాయి, కింద మీద ఉన్నాయి. ఆ ప్రవళికి ఇంత ముందుకు నేను పెట్టక ముందు కూడా కుక్కలు చంపుతున్న పట్టించడానికి కేసు పెట్టింది. డైరెక్ట్ నన్ను పిఎస్కి కూడా పట్టించింది, ఆయన పెట్టలేదంటే కూడా వినలేదు. ఇప్పుడు పోయి నేను ప్రవళిక మీద కేసు పెడతా, కుక్కలను చంపనిస్తలేదు, కుక్కలను కొట్టనిస్తలేదు అని ప్రవళిక మీద కేసు పెడతాను. పెద్ద మనుషులు కూడా పట్టించుకుంటారు, ఆమె రాగానే భయపడతారు, వాళ్ళు మాట్లాడరు. మరి ఇట్లా ఎన్ని మాటలు నేను నష్టపోవాలి? నేను ఇప్పటికీ 60-70 జీవాలు చంపినాయి, మాకు ఏది రక్షణ లేదా? మాకు గడికి ముందుకు వచ్చి కేసు పెడుతుంది, గడికి ముందుకు వచ్చి కేసు పెడుతుంది. ఆమె ఒకటి మాకు కావాలి. వీధి కుక్కలం కూడా కొట్టనియదు, చేయనియది. కాంప్లైంట్ ఇచ్చుడు, పోలీసు వాళ్ళని తోలుకొచ్చి నుంచి మీ తోలుకొచ్చి పట్టించుడు. ఎందుకు ఆమె ఎప్పుడు ఎప్పుడు గడికి ముందుకు వచ్చి కాంప్లైంట్ ఇస్తా అంటుంటుంది, వచ్చి కుక్కలం కొట్టొద్దని. ఇప్పుడు మా ఇంత నష్టపోతే ఏం లేదు, లక్షలు లక్షలు నష్టపోతే దుడ్డలను తినే, కుక్కల మేకలను తినే, అన్నిటి తినబట్టే.